ఇందుపుర వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. ఈ రోజు మనము మన హిందూపురంలో సామాజిక సాధికార బస్సు యాత్రకి విచ్చేసినటువంటి మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మన స్త్రీ మరియు శిశు శాఖ సంఖ్యా మంత్రి మన ఉషాక గారికి, మన గుమ్మనూరు జరామ్ గారు, రాజ్యసభ మెంబర్ కృష్ణయ్య గారు, శంకర్ నారాయణ అన్న గారు, మన గోరంట్ల మాధవ అన్న గారు, మన పుట్పర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్న గారు, మన కదిరి ఎమ్మెల్యే సీతారెడ్డి అన్న గారు, మన ఎమ్మెల్యే తిప్పస్వామి అన్న గారు, మన ఎక్స్ ఎంపీ బుట్టా రేణుకాక గారు, మన జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు, మన ఎమ్మెల్సీ మంగమ్మ గారు, మన డిసిసి బ్యాంక్ చైర్మన్ లిఖిత గారు, మన డిఎన్ ఇంద్రజ మున్సిపల్ చైర్మన్, మన గని అన్న ఎక్స్ ఎమ్మెల్యే గని అన్న, మన నళిని అక్క ఒక్కలిగర వైస్ చైర్మన్, మన అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పైలా నరసింహ అన్న గారు, మన వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్రన్న గారు, మరియు మన పామిడి వీరన్న గారు, జబ్బల్ సీనన్న గారు, కురుబల్ స్టేట్ ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ ఉర్దూ కార్పొరేషన్ చైర్మన్ నందం గారు, వీళ్ళందరికీ మరియు మన హిందూపురం వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, మరి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు స్వాగతం పలుకుతున్నాను. మన జగనన్న నా 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 అంటూ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్సీ అంటూనే సమాజంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరికీ ఒక సాధికారత ఒక సామ్యత అనేది కల్పించినారు. మేలు వర్గానికి సమానంగా మనమందరూ తలెత్తుకొని ఈరోజు సంతోషంగా ఈ సమాజంలో మేమందరూ జీవించగలుగుతున్నాము. ఈరోజు మనము మన హిందూపురంలో సామాజిక సాధికార యాత్ర అనేది జరుపుకుంటున్నాము. దీనికి విచ్చేసినటువంటి మన రీజనల్ కోఆర్డినేటర్ మంత్రివర్యులో శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర గారు, మరియు మన వేదికపై ఉన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ అతిరత మహారతులు, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదములు తెలుపుతున్నాను. మన జగనన్న మన ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి అన్ని చోట్ల ఒక సమానమైన స్థానం కల్పించినాడు, అవునా లేదా? మళ్ళీ మనము తలెత్తుకొని సమాజంలో ఉండాలంటే, గౌరవంగా ఉండాలంటే, సంతోషంగా సంక్షేమ పథకాలు అందుకొని సంతోషంగా ఉండాలంటే ఎవరు కావాలి? మనము హిందూపురంలో వచ్చే ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలి, టీడీపీ పార్టీకి హిందూపూర్లో సమాధి కట్టాలి, అవునా కాదా? 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నాయకులు నందమూరి బాలకృష్ణ చుట్టం చూపకి వస్తాడు, కానీ ఏ రోజు మన ప్రజలు బాగున్నారా, వాళ్ళకి రోడ్లు ఉన్నాయా, డ్రైన్స్ ఉన్నాయా, తాగే నీళ్ళు ఉన్నాయా అని పట్టించుకోడు. వాళ్ళ బావ జైలుకి వెళ్తే అప్పుడు అసెంబ్లీకి వెళ్ళి తొడగొడతాడు, తప్పితే మన జనాలకి తొడగొట్టడు. మీరు వచ్చే ఎన్నికల్లో పెత్తందారులకి సపోర్ట్ చేసే పార్టీ కాకుండా పేదవాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీ ఏది? మన జగనన్న జెండా మన హిందూపురంలో ఎగరేయాలి, అవునా కాదా? వచ్చే ఎన్నికల్లో మన హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలందరూ, మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన జగనన్నకి సపోర్ట్ చేసి మన హిందూపురంలో
మన జెండా ఎగరవేసి మన జగనన్నకి గిఫ్ట్ ఇవ్వాలి. ఈ రోజు సభకు వచ్చేసినటువంటి మన అతిరత మహారతలు మన మంత్రివర్యులు మన హిందూపురం నలమూలల నుంచి వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.